కరోనా విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను ధరించాలని అనంతపురం జిల్లా పెదవడుగురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ బాబు డాక్టర్ అమర్నాథ్ తెలిపారు. ఈ సమావేశంలో ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పెదవడుగురులో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు మరి సూపర్వైజర్ సిహెచ్ఓ వీరితో కలిసి కోవిడ్-19కు సంబంధించినటువంటి ఫీవర్ సర్వే మరి గురించి చేయమని చెప్పారు. దాని గురించి వీళ్ళతో మీటింగ్ పెద్దవాడు ప్రజలందరికీ మొదటగా అందరికీ నమస్కారం చేస్తున్నాను. సో మన గ్రామంలో ఎంతవరకు అయితే ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. ఇది ఎంతో హర్షించదగాల్సినటువంటి విషయం. సో ఈ విధంగా ఎటువంటి కేసు లేకుండా చేయగలిగినటువంటి పాత్రలో మా ఆశా వర్కర్లు కానివ్వండి, మరి గ్రామ వాలంటీర్లు కానివ్వండి, మా సూపర్వైజర్లు కానివ్వండి, మా తరఫు నుంచి కూడా మేము అందరము కలిసి ఈ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి చేసినటువంటి సర్వేస్ అనేది విజయవంతంగా చేస్తాము. మరి అదేవిధంగా మరి ఫేజ్ 5 సర్వే కూడా స్టార్ట్ కాబోతున్న విషయంలో మరి ఈ యొక్క ఫేజ్ 5ని ఏ విధంగా ముందుకు కొనసాగించాలి అనేటువంటి దృక్పథంతో ఎటువంటి కేసెస్ ఉన్నా కానీ వాటన్నిటినీ మేము సర్వే చేయాలి. ఫీవర్ కేసు ఏదన్నా కానీ సర్వే చేయాలి. ఏదన్నా కానీ దగ్గు జలుబు మరి శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్నటువంటి ప్రతి కేసుని కూడా శాంపుల్ తీసుకునే విధంగా మరి కార్యాచరణ చేయాలనేసి దాని గురించి మాట్లాడుతూ మేము ముందుకెళ్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో మరి ఈ సమయంలో ఈ కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో మొదటగా మనం చేయవలసింది ఏంటి అంటే ఈ యొక్క శాంపుల్ కలెక్షన్. ఈ శాంపుల్ కలెక్షన్ అనేది చేయడానికి అనేసి మన అడుగురికి మొబైల్ టీం వస్తుంది గుర్తింపు నుంచి. ఈ యొక్క మొబైల్ టీం ద్వారా మన ఈ యొక్క పెదోడు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ శాంపుల్ కలెక్షన్ మరి లైన్ లిస్ట్ ప్రిపేర్ చేసి వారికి టెస్ట్ చేస్తున్నాము. సో చాలామంది ఈ యొక్క అడుగుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ